Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖలో భూముల్ని కొల్లగొట్టేసి ఇప్పుడు టీడీపీ రివర్స్ అటాక్. విశాఖ రాజధాని అని ఎప్పుడైతే జగన్ ప్రకటించారో నాటి నుంచి ఒక్కలా టీడీపీ తమ్ముళ్ళు తమదైన విష ప్రచారం చేస్తున్నారు. విశాఖలో విలువైన భూములు ఉన్నాయని వాటిని కొట్టేయడానికే ఇలా రాజధాని అటువైపు తీసుకుపోతున్నారని గోలగోల చేస్తున్నారు. నిజానికి విశాఖలో ఉన్న భూములు ఎన్ని కబ్జాలు జరిగాయి, నిజంగా భూదందా అక్కడ జరుగుతుందా, అసలు అవకాశాన్ని టీడీపీ తమ్ముళ్ళు వైసీపీకి ఇచ్చారా అన్నది దాని మీద వాడివేడిగా చర్చ సాగుతోంది. కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే హుదూద్ తుఫాన్ 2014లో విశాఖను ముంచేసింది. తీరానికి ఆనుకుని ఉన్న నగరం కావడంతో చిగురు టాకులా ఉణికిపోయింది. కొండలు ఉండబట్టి రాక్షస గాలులను తట్టుకుని నగరం నిలబడిందని అంటారు. హుదూద్ని విశాఖ జనం ఒక శాపంగా పరిగణిస్తే అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు పసుపు తమ్ముళ్ళు మాత్రం వరంగా భావించారు. అంటే మొత్తం భూములను ఎక్కడికెక్కడ చెరపట్టారు. ఇందులో ప్రభుత్వం, ప్రైవేట్, అసైన్డ్ భూములు అన్న తేడా లేదు. పేదలు, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూములు అన్న భేదం అంతకంటే లేదు. భూములని యథేచ్ఛగా దోచుకుని ఆ పాపం మాత్రం హుదూద్ మీదకు నెట్టేశారు. హుదూద్ తుపాను వల్ల మొత్తం భూముల రికార్డులన్నీ గల్లంతయ్యాయని తెలివిగా నాటి రెవెన్యూ అధికారుల చేత చెప్పించారు. హుదూద్ వల్ల చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటివి మాత్రమే జరిగాయి. కానీ ఒక్క భూముల రికార్డులు తప్ప అంతా భద్రంగానే ఉందని అంటేనే నమ్మబుద్ధి కావడం లేదు. అప్పటికి సరిగ్గా 6 నెలలు అయింది టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి. అయినా సరే హుదూద్ పేరు చెప్పి భూమిని చాపలా చుట్టేసి పట్టేసే భూదందాలకు తెరలేచిపోయింది. ఏపీలోనే అతిపెద్ద భూ స్కామ్గా ఇప్పటికీ అది ఉంది. వేలాది ఎకరాలు, వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దీని మీద సిట్ విచారణ నాడు టీడీపీ హయాంలో జరిగింది. నివేదిక లేదు. నేడు వైసీపీ వచ్చాక మరో విచారణ జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ రాజధాని కనుక వస్తే భూదందా జరుగుతుందట, మొత్తం భూములు పోతాయట. ఈ మాటలంటున్నది ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత దువ్వారపు రామారావు. ఒకనాటి సొంత సర్కారులోని సిట్ వేసినప్పుడే విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సైతం రాజధాని వస్తే విశాఖ భూములన్నీ కొల్లగొడతారని అంటున్నారు. నిజమే, భూములుంటే కొల్లగొట్టేవారు, ఏమైనా కట్టేవారు. అసలు భూములు ఎక్కడున్నాయి స్వామి అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం కాజేశారుగా, భూదందాల పేరిట నొక్కేశారుగా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. సెంటు జాగా కూడా మిగల్చకుండా మింగేశారని, ఇప్పుడు తగుదనమ్మా అని తమ్ముళ్ళు కబుర్లు చెబుతూ రాజధానిని అడ్డుకోవడానికి చూస్తున్నారని వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు లాంటి వారు అంటున్నారు. మొత్తానికి తమ్ముళ్ళ లాజిక్ భలేగా ఉంది. నాడు భూదందాకు హుదూద్ పనికి వచ్చింది, ఇప్పుడు రాజధానిని అడ్డుకోవడానికి ఇదే భూదందా పనికి వస్తోంది.